హై వ్యూస్. ఆ ఏట్లో ఒకళ్ళు పడ్డారు, నీళ్ళల్లో ఒకళ్ళు పడ్డారు. వాళ్ళని కాపాడదామని చెప్పేసి డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళు వచ్చి ఇద్దరు దిగి ఉన్నారు, ఒక అతనే మునిగిపోయి ఉన్నాడు, ఇంకిద్దరేమో అతను గాలిద్దాము లేదంటే కాపాడదామని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు. దాంతో ముగ్గురు కూడా గాలింపమ్మంటారు, అసలు ఆచూకు దొరకలే. ఇక దానితో ఈరోజు ఆగమేఘాల మీద ఒక వచ్చి పోలీసులు రెస్క్యూ సిబ్బంది అంతా కలిపి వస్తే ముగ్గురు బాడీలు దొరికాయి. ఆ ముగ్గురు పేర్లు వచ్చేసి రంజిత్, అదేవిధంగా ప్రవీణ్ అండ్ వెంకటేశ్వర్లు. ఇదంతా జరిగింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి దగ్గర. ఈ పాలేరు వాగన్నది ఏదైతే ఉన్నదో దాన్ని పాలేరు నది కూడా అంటారట. దానిలో ఈ రకం జరిగింది, చేపలు పడతానని చెప్పేసి వెళ్ళి ఒక అతను గల్లంత అయ్యాడు. అతను కాపాడదామని చెప్పేసి ఈ డిఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు కనపడలేదు. దాంతో ముగ్గురు రెండు కొద్దిగా ఈరోజు గాలించి బయటికి తీయడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మీరు అఫీషియల్ వేలో కావచ్చు లేదంటే స్వచ్ఛందంగా కావచ్చు, ఎవరైనా కాపాడలేదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఆ రకమైనటువంటి సామర్థ్యం ఉందా లేదని క్రాస్ చెక్ చేసుకోండి. అదర్వైజ్ మీకు ప్రమాదమే.